హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మాజీ మంత్రి నారాయణని, అలాగే మన నారా లోకేష్ గారిని, వీళ్ళిద్దరిని కూడా సిఐడి వాళ్ళు ఒకే రోజు విచారణకు పిలిచారు. అది రేపు విచారణ జరగనుంది. మరి విచారణ తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? యాక్చువల్గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ని A14గా చేర్చారు. ఓకే, అది మనకు తెలుసు. ఢిల్లీ వెళ్ళి సిఐడి ఆయనకి 41A కింద నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో 10 అంశాలని కూడా పేర్కొంది. అందులో ప్రధానమైనవి ఆయన హెరిటేజ్కి సంబంధించిన మినెట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్, అవన్నీ తీసుకురమ్మని చెప్పింది. దాంతోపాటు మేము కోర్టుకి కూడా పెట్టే అవకాశం ఉంది, మీరు కోఆపరేట్ చేయాలి. ఇతర నిందితుల్ని మేము అరెస్ట్ చేస్తే మీరు కోఆపరేట్ చేయాలి అన్న క్లాజ్ కూడా దాంట్లో ఉంది. ఈ కాంటెక్స్ట్లో సడన్గా నారాయణకి, మాజీ మంత్రి పొంగూరు నారాయణకి కూడా నోటీస్ ఇచ్చి రమ్మనింది, వాట్సాప్లో పంపించినట్టుగా చెబుతున్నారు. సో రేపు ఆయన నారాయణ వస్తాడా రాడా అనేది రేపు పెద్ద ప్రశ్న. లోకేష్ అయితే నేను వస్తాను, నేను జగన్లాగా ఎగ్గొట్టాను అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ ఉన్న డౌటు, నారాయణని ఎందుకు ఒకే రోజు పిలిచారు? అంటే సపరేట్ సపరేట్గా నారాయణని కొన్ని ప్రశ్నలు అడిగి, లోకేష్ని కొన్ని ప్రశ్నలు అడిగి, వీళ్ళ ఆన్సర్ని మళ్ళీ ఒకరినొకరు రివర్స్లో అడిగి చేస్తారా? రెండవది కాన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ అంటారు, అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం కవిత విషయంలో. కాన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ అంటే ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టుకొని ఒకే ప్రశ్న ఇద్దరిని అడగడం, గతంలో వాళ్ళిద్దరు ఏమేమి చెప్పారో దాన్ని వాళ్ళని ప్రశ్నించడం. అంటే ఇంతకుముందు ఇదే ప్రశ్నకి నారాయణ ఎలా చెప్పాడని లోకేష్ని అడగడం, లోకేష్ ఇలా చెప్పాడని నారాయణని అడగడం, ఇలాగా అంటే ఒకరిని ఒకరు రైవల్రీగా మార్చేయడం, నేను అలా చెప్పలేదు నువ్వు ఎందుకు చెప్పావని తను ఒకరి మీద ఒకరికి కోపం తెప్పించడం, ఇటువంటి ఒక టెక్నిక్ ఫాలో అవుతుంటారు మామూలుగా ఇంట్రాగేషన్ మెథడ్స్లో. అంటే కొట్టకుండా మామూలుగా అయితే పోలీసులు మామూలు ప్రజలని అయితే ఈ చర్చే లేదు. అసలు ఈ 41 నోటీసు లేవు, ఏమి ఉండవు. మామూలుగా అయితే ఎవరన్నా మన మీద కేసు పెడితే పట్టుకొని వెళ్తారు, కేసు పెట్టకపోయినా కూడా పట్టుకొని వెళ్ళే సందర్భాలు పోలీసులు చాలాసార్లు చూస్తాం మనం. ఈ 24 గంటలు కోర్టులు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకే చర్చ, మామూలు వాళ్ళకి చర్చే లేదు. నెలల తరబడి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి తీసుకెళ్ళి. సో అందుకని ఏంటంటే ఈ దేశంలో డబ్బున్నోడికి పవర్ ఉన్నోడికి మాత్రమే చట్టం చుట్టంగా పనిచేస్తుంది, కానీ పేదవాళ్ళకి అసలు ఈ చర్చ లేదు. సరే, కనీసం డబ్బున్నోళ్ళకి లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు అప్పుడైనా ఈ చర్చ వస్తుంది కాబట్టి కనీసం అసలు న్యాయ వ్యవస్థ లేకపోతే పోలీసు వ్యవస్థ ఎలా ఉంది, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు అన్నిటినీ కలిపి, ఇది ఎలా ఉందనేది కనీసం మనం మాట్లాడుకోవడానికి ఇదన్నా ఒక సందర్భం. సో ఇలాగ వీళ్ళిద్దరిని ఇప్పుడు పిలిచి వీళ్ళిద్దరిని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అన్న విమర్శ, ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే అది కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కానీ క్వాష్ పిటిషన్ మీద విచారణ వచ్చి చంద్రబాబు గారు కానీ ఓరట్ లభిస్తే, అంటే క్వాష్ చేసేస్తే కేసుని, అప్పుడు లోకేష్ విషయంలో కూడా దూకుడుగా వెళ్ళకపోవచ్చేమో. ఎందుకంటే చంద్రబాబు గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టారు, సుప్రీంకోర్టే కొట్టేసింది అన్నది ఒక బ్రాడ్గా వస్తుంది. అప్పుడు లోకేష్ మీద పెట్టింది కూడా తప్పుడు కేసే. ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోకేష్కి ఏం సంబంధం? ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గరలో వాళ్ళు ల్యాండ్ కొన్నారు హెరిటేజ్కి, వాళ్ళు అన్ని ఏరియాలో, అనంతపురంలో కొన్నారు, చిత్తూరులో కొన్నారు, కొన్ని ఏరియాల్లో కొన్నారు, అలాగే అమరావతి కోర్ క్యాపిటల్కి 40 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్కి ల్యాండ్ కొన్నారు. కొంటే తప్పేంటి? హెరిటేజ్కి చిల్లింగ్ సెంటర్ పెట్టడానికి కొన్నారు కాబట్టి దానికి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి ఏమి ఇది ఉంది? దానివల్ల వాళ్ళకు అదేమన్నా రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, సో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు అన్న ఒక విమర్శ వస్తూ ఉంది. సో దీన్ని ప్రూవ్ చేయాలి, లోకేష్ రోల్ ఏంటి? లోకేష్ రోల్ ఏంటి? హెరిటేజ్కి ఆయన డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి హెరిటేజ్కి మేల్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారని. అయితే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. ఇప్పుడు ఈ కేసులో హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకు అడిగారు అనే ఒక చర్చ నడుస్తుంది. దీనికి ఒక కారణం చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వంలో రకరకాల స్కీముల్లో హెరిటేజ్కి మేలు జరిగే విధంగా ప్రవర్తించారని, ముఖ్యంగా మజ్జిగ సప్లై పేరుతో కొన్ని కోట్లు హెరిటేజ్కి ప్రభుత్వం ఇచ్చిందని,
ఇటువంటివంతా కూడా ఇప్పుడు బయటపడే అవకాశం ఉందని ఆ రికార్డులు తీసుకొస్తే బ్యాంక్ అకౌంట్లో అవన్నీ కూడా అడిగారు. అట్లాగే డైరెక్టర్స్ మీటింగ్లో మినిట్స్ ఇవన్నీ అడిగారు. సో ఇప్పుడు వాటిలో నుంచి ఏ ఎంట్రీలు ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏ రూపంలో డబ్బులు వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది, ఇవన్నీ బయటకు వస్తే ఇవన్నీ పబ్లిక్ చేసేయడం రేపొద్దున. అంటే చంద్రబాబు పేరిట్లో హెరిటేజ్కి ఏమేమి మేలు జరిగాయి, ఏమేమి అవకతవకలు జరిగాయి అనేది బయటికి తీసుకురావడం. దీన్ని తీసుకురావడం వల్ల కొత్త కేసులు పెట్టే అవకాశం ఉంది, హెరిటేజ్కి ఇలా మేలు చేశారు అని చెప్పి. అప్పుడు బ్రాహ్మణి భువనేశ్వర్ గారి మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ప్రధాన వాటాదారులు వాళ్ళే, రెండోది ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె, దానికి ఎండీ కూడా భువనేశ్వర్ గారు. అందువల్ల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారు కేసులో అనేది చెబుతున్నారు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా కోర్టులకు తిప్పడం అన్న చేస్తారు, విచారణ పేరుతో పిలవడం. దానివల్ల వాళ్ళు ఫుల్ టైం జనంలో పనిచేయనీయకుండా వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయడం. అంటే తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు గారి ఫ్యామిలీ ప్రధానంగా వాళ్ళే లీడ్ చేయాలి, వాళ్ళని లీడ్ చేయనీయకుండా చూసుకోవడం అనే టార్గెట్ ప్రధానంగా జగన్ వైపు నుంచి కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం నాయకత్వం లేకుండా నిర్వీర్యం అవుతుంది, పార్టీ వీకన్ అయిపోతుంది. ఓన్లీ మీడియాలో మాత్రమే తెలుగుదేశానికి సంబంధించి ఇది కనబడుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని లీడ్ చేయడం, కార్యకర్తల్ని లీడ్ చేయడం అనేది ఉండదు. అప్పుడు ఇంకా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో డిపెండబుల్ ఫ్రెండ్ కాదు, ఎందుకంటే అతనికి తన అజెండా ముఖ్యం తప్ప తెలుగుదేశాన్ని సేవ్ చేయాలన్న బాధ్యత అతను ఎందుకు తీసుకుంటాడు. మననే చేంజ్ వచ్చింది పవన్ కళ్యాణ్లో, రాజమండ్రిలో అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్గా అయిపోయాడు. వారాహయాత్ర స్టార్ట్ అయ్యే వరకు దాదాపు 3 వారాల పాటు అతను ఎక్కడ మాట్లాడలేదు. చివరికి లోకేష్ వాళ్ళు పిలిపించిన ఆ మోగిద్దాం దీంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేయలేదు, తన జనసేనకు పార్టిసిపేట్ చేయమని చెప్పలేదు మద్దతుగా. నిజానికి అది అందరికీ పిలిపించింది, తెలుగుదేశం వరకే పిలిపించలేదు లోకేష్, ప్రజలందరికీ పిలిపించాడు, ప్రజలందరూ దీని మీద స్పందించండి పిలిపించాడు. సో వీళ్ళు ఒక పొత్తులో ఉన్న పార్టీగా వాళ్ళు ఖచ్చితంగా మద్దతు తెలిపి ఉండాలి, కానీ తెలపలేదు. అట్లాగే నిన్న వారాహయాత్ర సమావేశంలో కూడా చంద్రబాబు గారి మీద ఎక్కువ మాట్లాడలేదు. గతంలో మాకు విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు రావని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు తప్ప, అట్లాగే ఆయన నిర్దోషంగా బయట వస్తాడు నమ్మకం ఉందన్నాడు తప్ప, ఇంకా తెలుగుదేశాన్ని గురించి కానీ చంద్రబాబు గురించి కానీ ఎక్కువ మాట్లాడలేదు. తన గురించి అదేదో రాశారు ఎవరో, ఇది సొంత డబ్బా పరనింద, ఈ రెండే ఉన్నాయి ఆయనలో అని. అంటే పరనింద అంటే జగన్ని తిట్టడం, సొంత డబ్బా తానే అట్లాంటి గొప్పవాడు, తనకి డబ్బుల మీద ఆశ లేదు, తన ఎంత నైతిక బలం ఉన్నవాడు, ఇవన్నీ తన గురించి తాను చెప్పుకోవడమే కనబడుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ కేసులు పెట్టడం ద్వారా ఈ నారాయణ్ని కూడా కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవాలనేది జగన్కు ఉన్నది. ఇంకొక వెర్షన్ ఏమంటే నారాయణ ఆల్రెడీ కోవర్ట్గా మారిపోయాడని కూడా ఉంది ఎవరికి, వైసీపీకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నారాయణ అసలు హడావిడే లేదు, కంప్లీట్ సైలెంట్ అయిపోయాడు. ఈవన్ చంద్రబాబు అరెస్ట్ను కూడా గట్టి ఖండించి మాట్లాడినట్టుగా కనబడలేదు. సో నారాయణ్ని కూడా కంప్లీట్గా సరెండర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇదే కాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్ విషయంలో కూడా నారాయణ పెద్ద ఎత్తున ఇరుక్కున్నాడు. ఎందుకంటే నారాయణ వాళ్ళ కూతురు సింధూర పునీత డైరెక్టర్గా ఉన్న ఎంపైర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ చాలా అక్రమాలకు పాల్గొన్నది, దాంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంస్థ మామూలుగా ఎందుకు ఏర్పడిందంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి శాలరీలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటి సర్వీసెస్ని అందించడానికి ఏర్పడింది. నిజానికి ఆ సర్వీసెస్ చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి, కానీ ఈ సంస్థకి 2016 400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అది పెట్టింది ఎవరు, ఒలింపిక్ ఏషియా క్రెడిట్ సిఎక్స్ పార్ట్నర్స్ అనే సంస్థ 400 కోట్లు పెట్టింది. 2018 మోర్గాన్ స్టాన్లీ బన్యంట్రీ అనే ఒక 2 సంస్థలు 613 కోట్లు పెట్టాయి. అంటే మొత్తం కలిపి దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడులు వచ్చాయి. మళ్ళీ దీన్ని కేవీపీ అంజనా కుమార్ అని వీళ్ళ బంధువు, అతను ఆర్కే హౌసింగ్
ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలోకి ఈ డబ్బులు మళ్ళీ వెళ్ళడం, ఈ తన దగ్గర పనిచేసే బినామీల్లోకి వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళడం, ఇదంతా ఆధారాలతో సహా వైసీపీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల నారాయణ్ని గట్టిగా బిగించి నారాయణ్ అప్రూవర్గా మార్చుకోవాలనే ప్లాన్ ఉంది అని చెప్తున్నారు. అంటే సిఐడి ఎలా మూవ్ అవుతుందంటే కేసులకు సంబంధించి ఓన్లీ కేసులు పెట్టేయడం కాకుండా ఈ కేసుల్లో ప్రధానంగా ఉన్న కొంతమంది ముద్దాయిల్ని అప్రూవర్గా మార్చుకుంటే చంద్రబాబు లొకేషన్ని గట్టిగా స్ట్రాంగ్గా బిగించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఆయన మనీష్ సిసోడియా ఆయనేమి ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు ఇప్పుడేం ప్రూవ్ కాలే, కానీ అప్రూవర్లుగా మారిపోయారు చాలామంది. అందువల్ల ఆయనకి బెయిల్ రావట్లేదు, ఇంకా లోపలే ఉన్నాడు. అలాగే రేపొద్దున ఈడీ ఎంటర్ అవ్వడం, ఈ కేసులకి సిబిఐ ఎంటర్ అవ్వడం కూడా జరగచ్చు. ఇంకా ఏమేమి ప్లాన్లు ఉన్నాయనేది మనకి బయటికి రాలేదు. ఇప్పటికీ ఖచ్చితంగా పెద్ద ప్లానే ఉన్నట్టుగా జగన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.